తిరిగి స్వాగతం. యువతకు సమయం దొరికితే చాలు సినిమాలు, షికార్లు, లేకపోతే సోషల్ మీడియాలో చాటింగ్లు. కోసిగి కుర్రాడు మాత్రం చాలా డిఫరెంట్. సమయం చిక్కితే కొండలు, చెట్లు, భవనాలు, బండరాళ్ళని ఎక్కుతాడు. పాకుకుంటూ చకచకా సాగటమే తన నైజం అంటున్నాడు. ఆ యువకుడి సాహసాలను ఒకసారి చూద్దామా? ఇతడే రాజశేఖర్. ఇలా కొండలు, బండరాళ్ళు, విద్యుత్ స్తంభాలు, భవనాలు, చెట్లు ఎక్కుతాడు. బేర్ గ్రిల్స్ ప్రదర్శించే సాహసాలే ఆదర్శం. అందుకే ఈజీగా కొండలు, గుట్టలెక్కేస్తున్నాడు. కండల వీరుడు కాకపోయినా కొండలెక్కే వీరుడిగా కోసిగి బాహుబలిగా పేరు సంపాదించాడు. కర్నూలు జిల్లా కోసిగికి చెందిన బోయ భాస్కర్ ఆనందమ్మ దంపతుల మూడో కుమారుడు రాజశేఖర్. చిన్నప్పటి నుంచే కొండలు, ఇంటి గోడలు, దేవాలయాలు, ఎత్తైన భవనాలు, గుట్టల్ని అత్యంత వేగంగా ఎక్కడం అలవాటుగా మార్చుకున్నాడు. బేర్ గ్రిల్స్తో ప్రధాని మోదీ సాహసాల్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. గిన్నిస్ రికార్డ్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. తెలుగులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన రాజశేఖర్ విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఫిట్నెస్ కోసం కొండలు, చెట్లు, స్తంభాలను సులభంగా ఎక్కడానికి ప్రయత్నించాడు. అప్పటినుంచి డిస్కవరీ ఛానల్లో వచ్చే బేర్ గ్రిల్స్ను ఆదర్శంగా తీసుకున్నాడు. అత్యంత ఎత్తైన, నిటారుగా ఉన్న కొండను, రాళ్లను ఎలాంటి ఆధారం లేకుండా ఎక్కడం మొదలుపెట్టాడు. అత్యంత సులువుగా కొండలు, రాళ్లు ఎక్కుతూ స్పెషల్గా నిలిచాడు. అంతేకాకుండా నిటారుగా ఉండే రెండు రాళ్ల మధ్యలో ఉన్న చిన్నపాటి సందులో కింది భాగం నుంచి పైకెక్కుతూ సాహసవీరుడిగా పేరుగాంచాడు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమే లక్ష్యమని రాజశేఖర్ తెలిపాడు. ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం ఎక్కడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. తాను ఎంచుకున్న మార్గానికి దాతలు సహాయ సహకారాలు అందిస్తే మరింత ముందుకు వెళతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోసిగి గ్రామానికి రాజశేఖర్ పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర్, మాది కర్నూలు జిల్లా, కోసిగి మండలంలో నేను ఇలాంటి చేయడం డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి నాకు అలవాటు. సాయంత్రం బాడీ ఫిట్ కోసం 1 అవర్ ఇలా చేసేవాళ్ళం. ప్రిపరేషన్కి వచ్చి ఎగ్జామ్స్ అప్పుడు ఫ్రెండ్స్తో పాటు మేమందరూ ఇలాంటివి చేసేవాళ్ళం. నాకు స్ఫూర్తి వచ్చేసి డిస్కవరీ ఛానల్లో రీసెంట్గా నరేంద్ర మోడీ ఈవెంట్ జరిగింది కదా, బేర్ గ్రిల్స్ అనే అమెరికా వ్యక్తి వాడే నాకు ఇన్స్పైర్. అలాంటి వ్యక్తిని చూసి నేను ఆ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఎక్కడ నాకు లక్ష్యం, నా లక్ష్యం ఎవరిస్ట్ ఎక్కాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ప్రజలు లేకుంటే మామూలు ప్రభుత్వం సహకరిస్తే నేను ఖచ్చితంగా ఎవరిస్ట్ ఎక్కుతాను. అప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ ఇట్లా మేమంతా చదువుకోవడానికి వచ్చేవాళ్ళము. ప్రిపరేషన్ ఆల్రెడీస్ అని చదువుకోవడానికి వచ్చేసి అప్పుడు బాడీ ఫిట్ కోసం అన్నవారు ఇట్లాంటివి కొండలు కానీ ఇలాంటివి మేము రాజశేఖర్ అందరు చేసేవాళ్ళం. అది చేసే అట్లా చేసి వాళ్ళకి అలవాటైపోయింది అనమాట. మాకు కొద్దిగా ఎగ్రెన్స్ అయిపోయి వాళ్ళకి అందుకే తీసుకోలేదు. వాటి అలాగే ఇంట్రెస్ట్, అలా ఇంట్రెస్ట్ పెట్టేసి కొండలు కానీ అలా అలా వెళ్ళి ఎక్కేవాడు. అలా ఇంట్రెస్ట్ వచ్చేసి అట్లా ఆయన గోలు పెట్టి మొత్తంగా డిఫరెంట్ టాలెంట్తో రాజశేఖర్ హెడ్లైన్స్లో నిలుస్తున్నాడు. అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు.